అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాప్తా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే తోపుతు ప్రకాష్ రెడ్డి గారు. ప్రస్తుతానికి అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఎమ్మెల్యే గారు, ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది? ఎందుకంటే తొందరలోనే నోటిఫికేషన్ రాబోతోంది, నామినేషన్లు ఇతర ప్రక్రియ కూడా జరగబోతోంది కదా, ఈ పరిస్థితుల్లో ఎన్నికల వాతావరణం ఏ విధంగా ఉన్నాయి, గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయండి చెప్పండి ప్రధానంగా. ఇది ఒక ప్రశ్నే కాదండి, క్లియర్గా ప్రజలు కడుపు నింపే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గుర్తించినారు, పేదల కడుపు కొట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది గుర్తించినారు. వాలంటీర్లు వచ్చి ఇండ్ల వద్దకు పెన్షన్లు ఇవ్వాలన్నా, ఇంటింటికి సంక్షేమ పథకాలు రావాలన్నా, వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళ పిల్లల భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి మోయాలన్నా, జగనన్న ముఖ్యమంత్రి కావాలా అంటే ఫ్యాన్కు ఓటేయాలని డిసైడ్ అయినారు. ఈరోజు పార్టీలు లేవు, సంక్షేమ పథకాలకు అనుకూలమా వ్యతిరేకమా రెండే. సంక్షేమ పథకాలకు అనుకూలము ప్రతి ఇంటికి కూడా లక్ష్మీదేవి నడుచుకుంటూ రావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనేదే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నమ్ముతూ ఉన్నారు క్లియర్గా. ఈరోజు ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెప్పుకోవడానికి ఏమీ లేదు. 5 సంవత్సరాలలో దాదాపుగా 52-53 నెలలు ఈ నియోజకవర్గం వెలుపల ఉన్నటువంటి పరిటాల సునీత ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మాకు ఓటు ఏమని అడుగుతూ ఉంది. మరి 25 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఒక మంచినీటి పథకాన్ని కూడా తీసుకురాలేని వాళ్ళు, ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయలేని వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు వచ్చి ఓటు అడగడానికి కూడా సిగ్గుగా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటికి జగనన్న సంక్షేమ పథకాలు వెళ్తూ ఉన్నాయి, వాలంటీర్ల వ్యవస్థ బలంగా గ్రామాల్లో నాటకపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఉన్నారు. దొంగబాటు నమోదు చేస్తున్నారంటే మీ పైన పరిటాల వర్గం కావచ్చు లేకపోతే ఎల్లో మీడియా కావచ్చు విస్తృతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? ఇది ఎన్నికల కమిషన్ని తప్పుపట్టడమే. రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రంలో ఓట్ల నమోదు అనేది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టబడతా ఉంది. ఆమె చెప్పడం ఏంటంటే 2019 ఎన్నికలకు పూర్వము దొంగ ఓట్లు నమోదు జరిగినాయని ఆమె చెప్పింది, 35,000 ఓట్లు దొంగ ఓట్లు అనేసి. మరి 7,000 ఓట్లు చనిపోయిన వాళ్ళ ఓట్లను తొలగిస్తూ మరొక 9,000 ఓట్లను ఎన్నికల కమిషన్ తొలగించింది, డబల్ ఓట్స్ ఉన్నాయనేసి. మరి 9,000 ఓట్లు తొలగించినాక మిగిలిన 26,000 ఓట్లు ఎక్కడ పోయినాయి? మళ్ళీ ఆ విషయంగా ఈమె చేసినటువంటి ప్రయత్నం ఏముంది? ఈమె ఎవరినైనా ప్రశ్నించిందా? ఎవరినైనా ఎన్నికల కమిషన్ రాతమూలకంగా క్వశ్చన్ చేసిందా? ఈమె ఎవరైనా వద్దన్నారా? అందులోనూ ఆ ఓట్లు ఎక్కింది కూడా మంత్రిగా ఆమె ఉన్న సమయంలోనే. మరి ఇప్పుడైతే మేము ఎన్నికల కమిషన్కి ఇంతవరకు ఒక లెటర్ కూడా పెట్టలే, ఎన్నికల కమిషన్కి సంబంధించి ఈఆర్ఓను కలవను కూడా కలవలే. ప్రజలు ఉన్నారు, మాకు ఓట్లు వేస్తారు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఓట్లు నమోదు చేసుకుంటారు. దానికి ప్రభుత్వము ఎన్నికల కమిషన్ వివిధ యంత్రాంగాలను ఏర్పాటు చేసింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే 25,000 నుండి 40,000 మధ్యలో మెజార్టీ వస్తుందనే నమ్మకంతో మేమున్నాము. ఈ రకంగా దొంగ ఓట్లు ఎక్కించుకోవడము, కర్ణాటక ఓట్లను ఓటర్లను పిలిపించుకొని ఓట్లు వేయించుకోవడము, ఆ విధంగా గెలవడం అనేది మనం 2009 చూసినాము, 2014 చూసినాము, అది పరిటాల సునీతకే చెల్లింది. మేము ప్రజలకు పని చేసినాము, కూలి అడుగుతున్నాం. జగనన్న పథకాలు ఇచ్చినాడు, రాప్తాడు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది, పేరూరు డ్యాంకు నీళ్లు వచ్చినాయి, 2,000 ఉచిత బోర్లు వేసినాము, గార్మెంట్ ఫ్యాక్టరీకి స్థలం ఇచ్చినారు, అమ్మ డైరీ ఏర్పాటు చేసి రైతులకు మంచి ధరను కల్పించినాము. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎన్నడూ కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినాళ్ళ నుంచి కూడా పట్టించుకొని గ్రామాలకు 110 గ్రామాలకు పీఏబీఆర్ రిజర్వాయర్ నుంచి ఇంటింటికి మంచినీళ్లు దాదాపుగా 110 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినాడు జగనన్న జేజేఎంలో. ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి. నీళ్లు కూడా రేపు మాపు నీళ్లు విడుదల చేసి మంచినీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉంది 110 గ్రామాలకు. ఇవి కాకుండా 25 ఏళ్ళుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు పట్టించుకున్నటువంటి విధంగా అసలు ఒక సిపిడబ్ల్యూ స్కీమ్ తాగునీటి పథకమే లేని 51 గ్రామాలు రామగిరి, చెన్నకొత్తపల్లి, కనగానపల్లి మండలాల్లో 50 కోట్లతో జగనన్న స్కీమ్ శాంక్షన్ చేసినాడు గొల్లపల్లి రిజర్వాయర్ సోర్స్గా. మరి ఇవన్నీ మంచినీళ్లకు కానీ పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చేది కానీ జగనన్న జీవో ఇచ్చినాడు, పేరూరు డ్యాం నీళ్లు తెచ్చినాము. మరి సాగునీటి విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ, ఇళ్ల నిర్మాణం విషయంలో కానీ, ఉచిత బోర్ల విషయంలో కానీ ఎక్కడ మనము ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి తగ్గకుండా చేసినాము. 17,000 ఇళ్ళను తెచ్చినాము, 2,000 ఉచిత బోర్లు వేసినాము, పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చినాము, దాదాపుగా
161 గ్రామాలకు మంచినీళ్ళ స్కీమ్ని తెచ్చుకున్నాము జలజీవన్ మిషన్లో. మరి గార్మెంట్ ఫ్యాక్టరీ ద్వారా 4000 మందికి ఉపాధి కల్పించబోతున్నాము, గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది. అదేవిధంగా 1350 మెగావాట్ల సోలార్ పార్కులు శాంక్షన్ చేసింది జిందాల్ కంపెనీకి. మరి టీడీపీ హామీలు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు చెప్తున్నారు. వాలంటీర్లు విషయంలో వాలంటీర్లను టెర్రరిస్టులుగా పేర్కొంది తెలుగుదేశం పార్టీ. అది మూటలు మోసే ఉద్యోగం అని మాట్లాడింది తెలుగుదేశం పార్టీ. వాలంటీర్లను తరుమ అంకుశం సినిమాలో రామరెడ్డిని కొట్టినట్లు కొడతామని చెప్పింది తెలుగుదేశం పార్టీ. వాలంటీర్లు ఇండ్లకాడి పెన్షన్ పంచకూడదనేసి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసింది తెలుగుదేశం పార్టీని అని స్వయంగా ఆదిరెడ్డి వాసు వాళ్ళ రాజమండ్రి క్యాండిడేట్ ఒప్పుకున్నాడు. మరి ఎప్పుడైతే పెన్షన్ లబ్ధిదారులు తిరగబడినారో ఇంత ఎండాకాలంలో వడదెబ్బకు గురై 40 మంది పైన మరణించిన తర్వాత తిరుగుబాటు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్దారుల కుటుంబాలలో వచ్చిందో, ఎప్పుడైతే వాలంటీర్లు గమనించినారో ఇతను ఇండ్లకాటిపై పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఒక పవిత్రమైన కార్యక్రమము, ఎండాకాలంలో వికలాంగులకు పూర్తిగా ఆరోగ్యాలు బాగలేని వాళ్లకు పూర్తిగా 70 ఏళ్ళ పైన ఉన్న ముసలి వాళ్లకు వాళ్లకు ఇంటికాటిపై వాళ్ళకి ఇచ్చే విషయాన్ని మానవతా కోణంలో చూడని చంద్రబాబు నాయుడు రేపొద్దున మమ్మల్ని నిలబెడతారా అనేటువంటి ఒక ఆందోళన కలిగి వాళ్ళందరూ రాజీనామాలు చేసి ఈరోజు రోడ్లలోకి వచ్చినారు. చంద్రబాబు నీ భరతం పడతామని చెప్తా అన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడుకు ఉచ్చబడింది. అప్పుడు చంద్రబాబు నాయుడు కిందికి దిగొచ్చి మేము పెన్షన్లో ఇంటి దగ్గర పంచద్దని మేము చెప్పలేదు కదా, సచివాలయంలో 160,000 మంది జగనన్న ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా పంచవచ్చు కదా అనేసి మాట మార్చినాడు. పోనీ ఇప్పటికైనా గుర్తించినావు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి చెప్తా ఉంటివి, 160,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని గుర్తించినావు కదా అని మనమందరం కూడా హర్షం వ్యక్తం చేసినాము. అతని కళ్ళు తెరుచుకుంటాండే, దేవుడు స్క్రిప్ట్ రాసినాడు. చంద్రబాబుకు మూసకపోయిన కళ్ళు తెరిపిస్తూ ఉన్నారు. ఎవరిపై తెరిపిస్తా ఉన్నారు? వాలంటీర్లు, పెన్షన్ లబ్ధిదారులు 66 లక్షల మంది అని. ఇంకా ఫైనల్గా జగనన్న ఎప్పుడైతే నా తొలి సంతకం వాలంటీర్ల ఫైల్ మీద ఆయన ప్రకటించాలకి చంద్రబాబు నాయుడుకు పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా మారుతూ ఉన్నాయి, సిద్ధం సభ రాప్తాడు సిద్ధం సభ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ డీలబడింది, తర్వాత బీజేపీతో ఒప్పందం పెట్టుకున్న తర్వాత మైనారిటీలు పూర్తిగా దూరమైనారు. మరి సీట్లు 34 సీట్లు బీజేపీకి జనసేనకి ఇచ్చినాక ఆ 34లో 30 సీట్లు పోతాయనేది ఒక కన్ఫర్మేషన్ అయింది. మళ్ళీ ఈయన అమ్ముకుని ఈయన కూడా సీట్లు అమ్ముకున్నాడు, దాదాపు 60 సీట్లు అమ్ముకొని 3,000 కోట్లు వసూలు చేసుకున్నాడు అనేది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీనే పూర్తిగా ఆ శ్రేణులే, తెలుగుదేశం పార్టీ శ్రేణులే చంద్రబాబు నాయుడిని తిడతా అన్నారు. ఈ సందర్భంలో ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు కాళ్ళబేరానికి వచ్చినాడు, నేను గెలిస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తానంట అన్నాడు. మరి అమ్మకు అన్నం పెట్టని పెద్ద మనిషి చిన్నమ్మకు బంగారు గదులు వినిపిస్తాడా? మరి ఇట్లా ఇటు ఇంతవరకు చంద్రబాబు పేరు చెప్తే ఒక సంక్షేమ పథకం అనేది గుర్తు రాదు. మళ్ళీ ఈ పొద్దు సూపర్ 6 అంటున్నాడు, 600 హామీలకే గతి లేదు. 6 హామీలు ఏమొస్తాయి? 600 హామీలకే గతి లేదు. ఆయన 14 ఇచ్చింది, ఇప్పుడు 6 హామీలు అనే దాంట్లో ఏమొస్తాయి? 600 హామీలు 6 అమలు చేయలేదు కనీసం. ఇప్పుడు 6 హామీలు ఇస్తానంటున్నాడు, అందులో 6 హామీ కూడా అమలు చేయలేడు. ఇది ప్రజలందరూ తెలుసుకున్నారు, సమాధి కట్టబోతున్నారు తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికల్లో. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీలకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చాలా స్పష్టంగా రాప్తాడు శాసనసభ్యులు తొగ్గి ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్న వాతావరణం కనిపిస్తుంది. వీడియో శ్రీనివాస్ చెట్టు శివాణి సాక్షి అనంతపురం.